జీతాలు లేవు, రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్లు లేవు, ధాన్యం కొనే దిక్కు లేదు, గతంలో కొన్న ధాన్యానికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, రోడ్ల మీద గుంతలు పూడ్చే పరిస్థితి అంతకంటే లేదు. బట్ ఓ పక్కన చూస్తే మాత్రం అస్మదీయులకి మాత్రం పెద్ద పెద్దన కొన్ని వందలు వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు అవన్నీ కూడా అప్రంగా కట్టబెట్టేస్తూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన డబ్బులు మాత్రం వాళ్ళకి వచ్చేస్తూ ఉన్నాయి. లక్షల కోట్ల అప్పు చేస్తున్నాం, 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది, కానీ కనీసం జీతాలు ఇవ్వడానికి పెన్షన్ ఇవ్వడానికి లేదు. కొంతమంది రిటైర్డ్ ఉపాధ్యాయులు ఉద్యోగులు నిన్న మొన్నట్లో చెప్పారు, మమ్మల్ని కనీసం ఆ సామాజిక పింఛన్ల కేటగిరీలో చేర్చండి, ఎందుకంటే రోజు పత్రికల్లో సాక్షిలో ఫోటోలు వస్తూ ఉంటాయి, 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు వాళ్ళందరికీ ఫోటోలు ఇస్తూ పెన్షన్లు ఇస్తూ ఫోటోలు తీస్తున్నటువంటి పరిస్థితి. మాకు కూడా ఆ కేటగిరీలో చేరిస్తే 1, 2, 3 తారీఖులు ఏమన్నా వస్తాయేమో అని చెప్పని వాళ్ళు అనుకునేటువంటి ఒక పరిస్థితి. నాడు హక్కుల కోసం పోరాటం చేసిన వాళ్ళు ఇవాళ జీతాల కోసం ఆక్రోశం వ్యక్తం చేయాల్సినటువంటి ఒక పరిస్థితి. ఎంసార్ అంటే మీద మాట్లాడదాం. జనసేన అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ గారు మనతోటి, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, పాతూరు నాగభూషణ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. ముందుగా కుసంపూడి శ్రీనివాస్ గారు, 12వ తేదీ అయినా జీతాలు లేవన్నారు, సరే ఈ నెలలో వచ్చింది కానీ ప్రతి నెల ఇదే పరిస్థితి, కొంచెం ఈసారి రోడ్డు ఎక్కినట్టున్నారు కర్నూలులో, అక్కడక్కడ బాబు మా జీతాలు ఇవ్వండి, మా జీతాలు ఇవ్వండి అని చెప్పని నేను ఇందాక ఒక ప్రస్తావన చేశాను. అదేదో ఊరికే క్యాజువల్గానో ప్రాస్ కోసం మాట్లాడింది కాదు, గతంలో హక్కుల కోసం పోరాటం చేసేది. మాకు ఇంకొక 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి ఇది ఇట్లుండాలి ఇట్లుండాలి, మాకు ఇవి ఉండాలని చెప్పని. ఇవాళ ఆ పరిస్థితి లేదు, దానికోసం ఏదో ఒక ప్రయత్నం చేశారు. మీ ఫస్ట్ ఏమో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవి, లేదంటే మీరు హామీలు ఇచ్చినవి చేయమని చెప్పి డిమాండ్ చేశారు, జరిగింది. ఇది సిపిఎస్ రద్దు ఇవన్నీ కూడా అక్కడి నుంచి వాళ్ళ పరిస్థితి ఏంటంటే బాబు జీతాలు ఇవ్వండి అనే పరిస్థితి. విజయ్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. కరెక్ట్గా పెట్టారని టైటిల్ కూడా, ఎందుకు ఈ ప్రభుత్వం, అది మీరో నేనో చెప్తాం కాదని రాష్ట్ర ప్రజలు వేస్తున్నటువంటి ప్రశ్న. ఈ రోజున గతంలో మనకందరికీ తెలిసినదే, ఉద్యోగులు అంటే వాళ్ళ ఉద్యోగ సంఘాలంతా కూడా వాళ్ళ హక్కుల గురించి రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘాలు, రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల గురించి పోరాటాలు చేసేవారు, పోరాటాల గురించి రోడ్ల మీదకి వచ్చేవారు, లేకపోతే హక్కులు సాధించుకునేవారు, లేకపోతే పెండౌన్ లాంటి కార్యక్రమాలు ఏ చేసుకుంటూ వచ్చారు. ఈ రోజున ప్రమోషన్ల గురించి కూడా పక్కన పెట్టేసి అసలు జీతాలు ఎప్పుడు పడతాయా అనేటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరికీ ఏర్పడింది. అంటే ఒక ఆరాటం అయిపోయింది, పాపం అసలు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎందుకంటే ఉద్యోగులు కూడా వారికి సంబంధించినటువంటి అనేక రకాల ఈఎంఐలు కట్టుకోవడాలు, వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. ఈ రోజున ఈ రోజు కాకపోతే రేపు పొద్దున వస్తుందా అంటే దాన్ని చెప్పడం మానేసి ఆ ఉద్యోగులను కూడా కించపరిచేలాగే కొన్ని కొన్ని వ్యాఖ్యలు అయితే బొత్స సత్యనారాయణ గారు మాట్లాడడం మనం చూసాం. అంటే ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితి, ఉద్యోగుల పరిస్థితి, ఉద్యోగులకు సంఘాలు ఉన్నా కూడా నోరు మెదపలేని పరిస్థితి. అదే సందర్భం రాష్ట్రంలో మిగతా అందరి పరిస్థితి అదే. అందుకని ఎందుకు ప్రభుత్వం పెట్టడానికి కరెక్ట్గా పెట్టారు టైటిల్ మీరు. ఇలా రైతుల పరిస్థితి కూడా అదే విధంగా పరిస్థితి ఉందండి. ఇక్కడ ఈ పక్కనేమో తుఫాన్లతోటి ఒక చాలా రకాల ఇబ్బందులు పడుతుంటే కనీసం ఎక్కడా కూడా ఒక ప్రజాప్రతినిధి గడప గడపకి వెళ్ళి సమస్యల మీద మేము పరిష్కరిస్తామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ వెళ్ళి రైతులను కానీ పరామర్శించిన దిక్కు లేదు. ఈరోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ ఆగామగోచరంగా ఉంది. ఉద్యోగులు అంటే కనీసం ఇవాళ కాకపోతే రేపైనా వస్తుందని ఒక ఆశైనా ఉండొచ్చు. అంటే కానీ రైతులకు కనీసం ఆగుంతి కూడా లేకుండా అయిపోయింది. ఈ రోజున ఎన్నో రకాలుగా మాటలు చెప్పారు, మా రైతు ప్రభుత్వం అదని ఇదని చెప్పుకుంటూ వచ్చి మీకు కస్టమ్ మిల్ రైస్ అనౌన్స్ చేస్తాం పంటకి చేతి రాకముందే, మీరు ధాన్యం కొన్న వెంటనే 3 రోజులు మీ అకౌంట్లో డబ్బులు వేస్తామన్నారు. ఏమైపోయిందో అర్థం కాని పరిస్థితి. ధరల స్థిరీకరణది అంటాం మన శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు అక్కడ, ధరల స్థిరీకరణది అంటాం, అది ఏమైపోయిందో కూడా అర్థం కాని పరిస్థితి. ప్రతి మండలంలో మేము గొడవన్స్ కడతామని చెప్పేసి ఉన్నారు, అది ఏమైపోయిందో తెలీదు. అంటే రైతులకు సంబంధించింది రైతులను ఏ విధంగా ఆదుకోవాలనే అంశం మీద కనీసం ఒక అవగాహన ఏ విధంగా ఉంటే ఏదీ లేదు. త్వరలో మనకి డిసెంబర్ 23 జాతీయ రైతు దినోత్సవం కూడా జరుపుకోబోతున్నాం, భారతదేశం అంతా జరుపుకోవచ్చాము కానీ ఆంధ్రప్రదేశ్లో అటువంటి పరిస్థితులు లేవు. ఈ రోజున రాజధానికి ఇచ్చినటువంటి రైతులని ఏ విధంగా లాక్కొచ్చి కొట్టారో మనం అంతా చూస్తూనే ఉన్నాం. నేను అంటే ఒక సమస్య అని కాదండి విజయ్ గారు, అన్ని రంగాలు కూడా, అటు ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, అంగన్వాడీ కార్యకర్తలు కానీ, లేకపోతే విద్యార్థులు కానీ, ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ ప్రభుత్వం అనేటువంటి ప్రశ్న ఈ రోజున ప్రజల్లో వచ్చింది. నిరుద్యోగులకు ఎన్ని మాటలు చెప్పారంటే ప్రతి సంవత్సరం జనవరి 1 మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు, ఏమైపోయింది 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజున రాష్ట్రంలో కంటే ఒక పరిశ్రమ స్థాపించినటువంటి దాఖలాలు లేవు. ఐటీ మినిస్టర్ గారు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇందాక మీ వార్తల్లో చూశాను, తెలంగాణ సంబంధించినటువంటి ఐటీ మినిస్టర్ ఎన్ని రకాలుగా పరిశ్రమలు ఆహ్వానిస్తారని రకాలుగా మాట్లాడుకుంటారు, స్టార్టప్ల గురించి వాటి గురించి మాట్లాడుతున్నారు. అటువంటి ఐటీ మినిస్టర్ గారు, ఐటీ మినిస్టర్ అర్థం కాదు అని అన్నీ కూడా ప్రతిపక్షాలను విమర్శించడం, లేదా బూతులు తిట్టడం, లేదా రికార్డింగ్ డ్యాన్సులు చేయడం, అది ఆయన పనుల కింద అయిపోయింది. నేను అంటుంది ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి, ఉద్యోగులు కూడా ఆలోచించుకోవాలి. ఎలక్షన్స్కి ముందు కుడి చేతితోటి ఎడం చేతితో కూడా మేము గుద్ది ఓట్లు గెలిచి గెలిపించుకున్నామని చెప్పన్నారు. ఈ రోజున కనీసం నోరు ఎత్తలేనటువంటి పరిస్థితి, రోడ్ల మీదకి వస్తే వారి మీద రకరకాల కేసులు పెట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఉపాధ్యాయుల పరిస్థితి అయితే మరీ దారుణం.
ఎందుకంటే వాళ్ళని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అన్ని రకాలుగా ఉపయోగించుకున్నారు. అక్కడ కరోనా టైంలో బార్ల దగ్గర, మద్యం షాపుల దగ్గర దగ్గర పెట్టుకున్నారు. ఈ రోజున వారు ఎక్కడైతే తిరగబడతారన్న భయంతో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పనులకి దూరం పెట్టారు. వాలంటీర్లతో జరిపించుకోవాలని ప్రయత్నం చేశారనేది కుదరకపోదు కాబట్టి దానికి ప్యారలల్గా సమాంతర వ్యవస్థ పెట్టారు. అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థకని రెవెన్యూ వ్యవస్థకి మధ్యన చిచ్చు పెట్టారు. అసలు రాష్ట్రంలో ఏదైనా ప్రతిపక్ష పార్టీగా అన్ని విమర్శలే చేయడం కాదు, ఏదైనా మెచ్చుకుంటా ఒక కార్యక్రమం ఉందా అని చూద్దామని వెతుకుతా అంటే మాట దాదాపుగా ఈ 3.5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలుగా చెప్తానే ఉన్నారు. మీరు అదే అంటున్నారు, 4-5 సార్లు అన్నారు మీరు. అదండి, ఏదన్నా మెచ్చుకుందామని నేను కూడా ప్రయత్నం చేస్తా ఉంటాను. ఈ శోధించినా కూడా ఇంతవరకు నినాదాలు బాగుంటున్నాయి సార్, అద్భుతమైన నినాదాలు. విధానాలే కరెక్ట్గా ఉండట్లేదు. అన్నీ అద్భుతంగా చెప్పారు కదా, అమ్మఒడి గురించి ఎంత చెప్పారండి. లేకపోతే అంతా ఎందుకంటే ఈ రోజున రాష్ట్రానికి సంబంధించినటువంటి జీవనాడి పోలవరం గురించి ఎన్ని మాటలు చెప్పారు మీకు గుర్తుందో లేదో. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేత కాదా, కేంద్రమే సాయం చేయాలా, మనం కట్టుకోలేమా? రాష్ట్రానికి జీవనాడి కదా, రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలన్నా, రైతులంతా బాగుండాలన్నా పోలవరం కంప్లీట్ చేయాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది ఈయనే కదా. ఈయన అధికారంలోకి వచ్చారు కదా, అధికార మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 55,548 కోట్ల ఎంత అన్యాయం, మొత్తం చేతులు మారిపోయిన డబ్బులు మారిపోయినారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే 55,548 కోట్లు ఇవ్వండి మహాప్రభు అని చెప్పి తిరుగుతున్నారు. కనీసం ఒక్క మాట ఢిల్లీ వెళ్ళి కూర్చుని పోలవరం విషయం మిగతా విషయాలు పక్కన పెట్టండి. పోలవరం విషయంలో మాకు అన్యాయం జరుగుతుంది, మీరు ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పేసి ఎక్కడికి మాట్లాడారా? పోనీ రాజధాని విషయంలో కూడా అలాగే, రాజధాని రైతులను రోడ్డు మీద పడేశారు, వారు పాపం మహిళలను రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టారు. ఎక్కడండి ఈరోజు? పోనీ రాజధానికి సంబంధించి 3 ప్రాంతాలకి మధ్య చిచ్చు పెట్టి, 3 రాజ్యాలను చిచ్చు పెట్టి వాళ్ళే అధికారులా ఉన్నారు కదా. మళ్ళీ ఇదేమో ఉత్తరాంధ్రలో గర్జనలు, రాయలసీమలో గర్జనలు, ఏంటి గర్జనలు అర్థం కాదు. ఎవరు అడ్డు పెట్టారు మిమ్మల్ని కట్టడానికి? ఏమైనా కట్టొద్దని ఎవరు అన్నారా? అంటే చేతకాని ప్రభుత్వం చెప్పాలా లేకపోతే ఏంటని తెలియదు. ఈ రోజున 1 రూపాయి జీతం తీసుకుంటానని అంటాను నేను. 58 మంది సలహాదారులు పెట్టారు, మనకు తెలిసిన లెక్క ప్రకారం 58 మంది సలహాదారులు, ఒక్కొక్కరికి 2 లక్షలు ఇస్తున్నారండి. ఈ రోజున ప్రభుత్వం ట్యాక్స్ సొమ్ములన్నీ పెట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నారు. ప్రభుత్వానికి లేకపోతే ముఖ్యమంత్రికి వారికి ఇవ్వాల్సిన సలహాలు ఇవ్వాల్సిన వారు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఏ హక్కు ఉంది వాళ్ళకి? వాళ్ళకి అసలు సకల శాఖ మంత్రి గారు అంటే కేవలం ప్రతిపక్షాలను విమర్శించడం, జగన్ గారి దగ్గర మెప్పు పొందడం ఇంతే తప్ప, మనకు ఈ 151 మంది ఎమ్మెల్యేలు వచ్చారే, 22 మంది ఎంపీలు ఉన్నారే, ఈ ప్రభుత్వం ఈ ప్రజలకు ఏదైనా చేయాలనే తపన ఆలోచన కానీ ఈ ప్రభుత్వం ఎక్కడా లేదు. అందుకని ఈ రోజున రైతులు చూడండి, నిన్న చూశాను కనీసం కరోనా టైంలో ఇలాగ అయిపోయింది, ఈ వరదలు వచ్చినప్పుడు కూడా కనీసం వెళ్ళి పరామర్శించి వాళ్ళకు భరోసా ఇచ్చేటువంటి ఒక ప్రజాప్రతినిధి కనపడతాడంటే లేడు. అక్కడక్కడ స్టేట్మెంట్లు మాత్రం వేస్తున్నారు. ఏ ప్రతి గింజా కొంటామని చెప్పేసి కూర్చుని టీవీల ముందు కూర్చుని మాట్లాడతారు అక్కడ ప్రెస్ మీట్ల ముందు. అంటే ఈ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పత్రికా సమావేశం నిర్వహించి మీడియా సమావేశాలు ఏది చెప్పారంటే అది లేదు అండి, రికార్డింగ్ సమావేశాలు అన్నీ. కానీ ఎక్కడన్నా వచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో ఉండి ఏమన్నా ఈ సమస్యల గురించి మేము భరోసాగా ఉంటాం, మీరేం ఇబ్బంది పడకూడదు అనేటువంటి భరోసా ఈ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధి ఎవరిని ఇస్తారంటే ఒక్కట్లేదు. మీరు చూడండి కాకినాడ పోర్టు మొత్తం ఈ రైస్ అంతా ఎక్స్పోర్ట్కి, అక్రమ రైస్కి నిలమైపోయింది. ఈరోజు రాష్ట్రం అంతా అదే, ఎక్కడైనా ఉందంటే పేపర్లో గంజా ఎక్స్పోర్ట్లు దేశంలో మొదటి స్థానం, లేకపోతే ప్రజాప్రతినిధి మీద పెట్టిన కేసుల్లో దేశంలో మొదటి స్థానం. వాటిని చూసి మనం సంకలి గుద్దుకోవాలి. ఇంకా ఈ రోజున భారతదేశంలోనే అనేక వనరులు ఉన్నటువంటి రాష్ట్రం, ఈ రోజున ఏమైపోయిందండి? కనీసం వనరులను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. వలసలు ఉత్తరాంధ్ర రాయలసీమ వలసలు మనం ఎప్పుడు వింటానే ఉంటాం. ఈ రోజున యువత కూడా వలసలు పోతున్నారు. ఇక్కడ చదువుకోవడం ఎక్కడ ఏం చేయాలని పరిస్థితి, ఒక పరిశ్రమ లేదు, ఒక యువతకు భరోసా లేదు. అంటే రాష్ట్రం ఏం జరుగుతుంది అసలు? ఎందుకీ ప్రభుత్వం అందుకే నడుతుంది, ఎందుకీ ప్రభుత్వం మా మేనిఫెస్టో బైబుల్ అన్నారు, ఖురాన్ అన్నారు, భగవద్గీత అన్నారు, 95% నెరవేర్చేసామన్నారు, దేశ ఆర్థిక ప్రగతి కంటే మా రాష్ట్ర ఆర్థిక ప్రగతి దూసుకుపోతుంది అన్నారు. మరి ఉద్యోగాలకు ఎందుకు జీతాలు ఇవ్వలేకపోతున్నారు? బటన్ నొక్కితే చాలు రయ్యోని మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి అన్నారు కదా, మరి ఆ బటన్ ఎందుకు పాపం ఉద్యోగులకు జీతాలు ఇస్తానికి నొక్కలేకపోతున్నారు? ఆ బటన్ అప్పుడు ఉద్యోగుల జీతాలకు పనిచేయట్లేదా? అంటే ఒక పక్కన ఆర్థికంగా చితికిపోయి, ఒక పరిశ్రమలో రాక, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి భవిష్యత్తు ఏమవుతుంది అర్థం కాని పరిస్థితుల్లో అసలు ఎందుకే ప్రభుత్వం ఎందుకు చూసి మీకు ఓట్లు వేయవలసి వచ్చింది? ఈ రోజున ఓట్లు వేసినారేమో లోపలికి వెళ్ళి తలుపులు వేసి గడుపుతున్నారు, ఓట్లు లేని వాళ్ళు బయటకు వచ్చి మళ్ళాంటి వాళ్ళని గుర్తించి వాగుతున్నాం, మళ్ళాంటి మాట్లాడే వాళ్ళ మీద కేసులు, అక్రమ కేసులు, రకరకాల మాటలు. ఒక్క మంత్రి వారి బాధ్యతల గురించి, వారికి ఉన్నటువంటి హక్కుల గురించి ఏదైనా ఒక రోజు మాట్లాడారండి? ఏమీ తెలియదు. ప్రతిపక్షాలను విమర్శించడానికి అయితే పులోమని వచ్చేస్తారు మంత్రులు అందరూ. ఏమన్నా ఉంటే ఆ సలహాదారు సకల శాఖ మంత్రి గారే మాట్లాడాలి. ఆయన ఏం మాట్లాడతారో అర్థం కాదు. ఈ రోజు మాట మాట్లాడతాడు, రేపు ఇద్దరు మాట మాట్లాడతాడు. నేను అంటుంది ఈ రోజున రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పక్కన విభజన సమస్యలు ఉన్నాయి, ఒక్క సమస్య పరిష్కారం కాలేదే. రాష్ట్ర విభజన మన ఈయన ముఖ్యమంత్రి అయిన వెంటనే వెళ్ళిపోతే తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కౌలు గంచిన ముద్దులు పెట్టుకుని స్వీట్లు పంచిపెట్టుకున్నాడే. ఈ రోజున దాదాపు 100 కోట్ల రూపాయలు రావాల్సింది ఎందుకు సాధించుకోలేకపోతున్నారు? కర్నూలులో జలదీక్ష పెట్టిన వాళ్ళందరికీ గుర్తుంది, ఆ రోజున ఎన్ని రకాలుగా మాట్లాడారండి.
హిట్లర్లా ప్రవర్తిస్తున్నాడు కేసీఆర్, ఏంటిది అక్రమ కట్టడాలు అన్నాడు, రాయలసీమ రైతు దుర్భిక్ష పథకం ఏమైపోయింది, రాయలసీమ పథకాలని అంటే ఏంటంది, రాయలసీమ బిడ్డని చెప్పుకుంటానే ఈ రోజున రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఒక్క కార్యక్రమం చేశాడా? నిజంగా రాయలసీమ ప్రజలు మళ్ళీ వలసలు పెరిగినాయా తరిగినాయా అంటే పెరిగినాయి. ఒక్క పరిశ్రమ స్థాపించిన దిక్కు లేదు, ఉత్తరాంధ్ర ప్రజలకి గోడి ఇది దాకలేదు. ఏమైపోయింది అక్కడ ప్రాజెక్టులు అనేవి అయిపోయినాయి. ఒకటండి, ఈ రోజున మన రాష్ట్రానికి సంబంధించి జీవనాడు అనేటువంటి పోలవరం ప్రశ్నార్థంగా మారడానికి కారణం ఈ ప్రభుత్వం కాదా? ఎన్ని రకాలుగా మాటలు చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అసలు పోలవరం కంప్లీట్ అవుతేనే రాష్ట్రం సుభిక్షం అవుతుందని మాట్లాడారు, ఎందుకు ఈ రోజు మాట్లాడబోతున్నారు? మా గతంలో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ఎన్ని మాటలు చెప్పారంటే మా అసెంబ్లీలో తొడల కొట్టారు, మిసాల మెలేశారు, సెంట్ పర్సెంట ఆరు సెంట అని రకరకాల మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఉన్న అంబటి గారు అయితే అన్ని నాకేం తెలుస్తాయి, నేనన్న కాంట్రాక్టర్నా ఇంజనీర్నా అంటాడు. ఈయన మరి కనీసం పోలవరం సంబంధించి ఎందు గతంలో 75% అయింది, ఈ మిగతా శాతం ఎందుకు పూర్తి చేయలేకపోతున్నాం, నిధుల కొరత, లేదా కేంద్రం సహకరించట్లేదా, లేదా మా చేతకంతనం ఏదో చెప్పాలిగా బయటకు వచ్చి దాని గురించి కనీసం మాట్లాడండి. పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే ఈ రంగమో ఆ రంగం అంటే మీరు అన్నట్టు ఏదైనా ఒక రంగం బాగుపడిందని వారి గురించి చెప్దామంటే ఒకటి మాత్రం బాగుపడేది ఎవరంటే వారు చుట్టూ ఉన్న మంది మాగుదులు, వారు నమ్ముకున్నటువంటి కొంతమంది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఇచ్చారు ఒక మూడు నాలుగు కంపెనీలకు, అన్ని కూడా అస్మదీలుగా కదా. ఓకే, శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డి గారు, ఎందుకు ఈ ప్రభుత్వం అనేటువంటి ఒక మాట, ఏ రంగం లేదంటే ఏ వర్గం బాగుంది, ఎవరికి ఇచ్చిన హామీలు నెరవేర్చారు అనుకున్నప్పుడు అన్ని వర్గాల పరిస్థితి అదే. విజయ్ గారు, ముందుగా మీకు ఛానల్లో పెద్దలు శ్రీనివాస్ గారికి, నాగభూషణం గారికి, TV5 ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం, నమస్తే, శుభోదయం. ఎందుకు ఈ ప్రభుత్వం అంటే ఇది ప్రజలందరికీ సంబంధించిన ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ ప్రభుత్వం అనే దాంట్లో ఎవరికి ఇచ్చిన హామీలు నెరవేర్చారు అంటే తన కుటుంబానికి భారతీ రెడ్డి గారికి ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా నెరవేర్చే ప్రక్రియ. గతంలో నవాబులు చక్రవర్తులు ఏ విధంగా అయితే తమ కుటుంబ సభ్యుల కోసం, తమ భార్యల కోసం, తను ప్రేమించినటువంటి వ్యక్తుల కోసం ఏ విధంగా దేశాన్ని కొల్లగొట్టి కావాల్సిన కట్టడాలు కట్టించి కావాల్సినటువంటి సంపదలన్నీ సమకూర్చి పెట్టారో ఈరోజు నయా నవాబు గారు అయినటువంటి రాజా జగన్మోహన్ రెడ్డి గారు వారి కోరికలు నెరవేర్చడం కోసం చక్కగా ఈ ప్రభుత్వాన్ని పరిపాలించుకుంటూ ఉన్నాడు. అంతకుమించి ఆయన ఈ రాష్ట్రంలో మిగతా వాళ్ళందరికీ ఎవరికి ఏం చేసేది లేదు, చెయ్యకపోయినా దాని గురించి ఎవరు కూడా మాట్లాడటానికి అవకాశం లేదు. దానికి పైపెచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రులు చాలా కాలంగా సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉండి అనేక రకాలైనటువంటి అనుభవాలు గడిచినటువంటి వారు కూడా వారి వాటా వారికి దక్కుతుంది కాబట్టి వారు కూడా మాట్లాడటానికి అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం యొక్క పాలనని ఒక అవినీతి చట్టబద్ధత కోసం, ఒక దోపిడీకి రాచ మార్గం వేసుకోవడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు సంపూర్ణంగా వినియోగించుకుంటా ఉన్నాడు. దానికి ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మిగతా ఐఏఎస్లు వారి కింద ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ అంతా ఎలా ఉన్నా ఎప్పుడైతే పోలీసు వ్యవస్థను గుప్పిటి పెట్టుకోగలిగాడో ఆ రోజు నుంచి మిగతా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడటానికి కానీ మాట్లాడింది సార్థం వినపడటానికి కానీ అవకాశం లేకుండా పోయింది. అనేక రూపాల్లో ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, లేకుంటే జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, వామపక్షాలు కానివ్వండి, ఎన్ని రూపాల్లో ప్రయత్నం చేసినా అదేది కూడా ఆ కేక గొంతు దాటి బయటకు వచ్చి వినపడి పెద్దగా బిగ్గరగా వినపడేదానికి అవకాశం లేకుండా పోలీసులు గొంతు నొక్కుతూ ఉన్నారు. నిన్న 12వ తేదీ నాడు మేము పిస్టిస్ కమిషనర్ కార్యాలయాన్ని ఒక నిరసన తెలియజేస్తాం, ఈ రాష్ట్రంలో ఆక్వా రైతులకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కావట్లేదు అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంటే ఎక్కడో జమ్మలమడుగులో ఉన్నటువంటి మా రైతు నాయకుల్ని, కమలాపురంలో ఉన్న మా రైతు నాయకుల్ని, మంత్రాలయంలో ఉన్న రైతు నాయకులకి పోలీసులు వెళ్ళి నోటీసులు ఇచ్చి ఇళ్లలో కూర్చున్నారు. అంటే అది ఎక్కడ వినపడటానికి లేదనమాట, చిన్న మాట కూడా ఎవరన్నా అంటే ఎక్కడ మంత్రాలయం, ఎక్కడ జమ్మలం అడుగు, ఎక్కడ విజయవాడ పెనమలూరులో ఉన్నటువంటి ఫిషరీస్ కార్పొరేషన్, అసలు ఆక్వాకి వాళ్ళకి ఏం సంబంధం, ఆక్వా వాళ్ళు వస్తే వస్తారు కానీ ఇంత భయంతో ఎక్కడ ఒక్క మాట బయటకు రాకుండా ఉండటం కోసం ఈ ప్రయత్నం అంతా కూడా చేసుకుంటూ వస్తున్నాడు. ఒకటైతే నిజమండి,
జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది తన కుటుంబం కోసమే. రాజే ప్రజాస్వామ్యం కాదు, ప్రజల కోసం ఆయనే పరిపాలించట్లా. ప్రజలంటే జగన్మోహన్ రెడ్డికి కించిత్ లెక్క కూడా లేదు. బజారుకు వచ్చి తన తండ్రి మరణం తర్వాత తను చేసినటువంటి వాగ్దానాలు, ప్రజలకు ఇచ్చినటువంటి మాట, ఈరోజు జరుగుతున్నటువంటి తీరు ఎక్కడ పొంతన అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి ఏమి మధ్యవర్గ వ్యక్తి కాదు. సద్దల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు సిపిఎస్ గురించి చెప్పినప్పుడు చెప్తుంటాడు సద్దల రామకృష్ణారెడ్డి అప్పుడప్పుడు జగన్ ని ఏదో తెలుసో తెలియకు చెప్పాడులే అంటాడు. సద్దల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డికి అన్పాపులరిటీ తేవటం కోసం పార్టీ మీద పట్టు బిగించడానికి కుట్రపూరితంగా చెప్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి చెక్కలాడు, జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు, తెలుసో తెలియకో చెప్పాడని వాస్తవం అది కాదు. జగన్మోహన్ రెడ్డికి అన్ని తెలుసు. అన్ని తెలియకపోతే జనానికి ఏం కావాలో వాటిని ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు ప్రజలకు ఏం కావాలో వాటిని ఎలా చెప్పాడు? ఉద్యోగులు వచ్చి సిపిఎస్ గురించి అడిగితే అలా అది అయిపోయిన మ్యాటర్ అన్నా, దాన్ని పక్కన పెట్టన్నా, నేను వచ్చిన వారం రోజుల్లో చేసేస్తానమ్మా అని చెప్పి సుబాబుల్ జామాయిల రైతులు అయ్యా ఈరోజు 2600 నుంచి 3000 రూపాయలకే కొంటా ఉన్నారు, 4000 అన్నా కనీసం లేకపోతే మాకు గిట్టుబాటు కాదని చెప్పి ఈ రాష్ట్రంలో 5 లక్షల హెక్టార్లలో సాగైనటువంటి ఈ సామాజిక వనాలు 3 లక్షలకు దిగిపోయిన తర్వాత కూడా గగ్గోలు పెట్టారు. అన్నా రైతన్నా అది వదిలేయన్నా, మీ అందరిదైతే మనం రావడంతో 5000 చేస్తాం అన్నాడు. మహానుభావుడు వచ్చిన తర్వాత 1000 కూడా కొనేవాళ్ళు లేకుండా చాలల్లోనే అవి ముదిరిపోతా ఉన్నాయి. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. ఒక్కడే చెప్పాడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఆ రోజు చెప్పుకుంటా పోయాడు రూపాయికే ఇల్లు ఇస్తానన్నాడు, ఊరకనే క్రమబద్ధీకరణ చేస్తానన్నాడు, చిట్కో ఇళ్లలో మర్నాడే ప్రవేశపెట్టిస్తానన్నాడు, జగన్మోహన పురాల నిర్మాణం చేస్తానన్నాడు, రకరకాలు చెప్పాడు. ఏ ఒక్కటి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాగ్దానం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏ ఒక్కటి కూడా అమలు జరిగినటువంటి దాఖలాలు లేవు. ఏదైతే ప్రభుత్వ ఖజానాని దోచి ప్రజలకి పంచే పేరుతో తిరిగి భారతీయ గారి సంస్థానంలోకి డబ్బులు ప్రవేశిస్తాయో, అది సారాయి రూపంలోనా, ఇసుక రూపంలోనా, గంజాయి రూపంలోనా, లేకపోతే లాటరైట్ రూపంలోనా, సిమెంట్ రూపంలోనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రభుత్వ ఖజానా లూటీ కావాలి, ప్రజలకి పోతుంది అనే పేరు కావాలి, తిరిగి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల యొక్క ఖాతాల్లో వాళ్ళ పెట్టెల్లోకి రావాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి పథకం. దీన్ని పకడ్బందీగా అమలు జరుపుకుంటా ఉన్నాడు. ఎన్ని చెప్పాడండి రైతులకు? ఎన్ని చెప్పాడు? ఉద్యోగుల సంగతికి వద్దాం. రైతులకు ఎన్ని చెప్పాడు? విత్తనం నుంచి విక్రయం వరకు ఆర్బీకే కేంద్రానికి బాధ్యత, పండినటువంటి ప్రతి గింజ నేను కొంటా. దానికి ఒక మాట చెప్పాడండి, మీరు పంట పెట్టుకునే కన్నా ముందు ఏ పంట ఎంతకి కొంటానో ధరని మీ గ్రామంలో ఆర్బీకే కేంద్రంలో లిస్టు పెడతా. మీరు నచ్చినట్టు మీకు ఏ ధర నచ్చితే ఆ పంట పెట్టుకోండి. మీరు పండించింది ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ, లేకపోతే పొరపాటు విత్తన కంపెనీల పొరపాటు వల్ల కానీ, ఏదైనా నాణ్యత కోల్పోతే, లేదు ప్రకృతి వైపరీత్యాల వల్ల రంగు మారితే అయినా, ప్రభుత్వం వ్యాపారులు మిమ్మల్ని మోసం చేస్తే మేము ప్రభుత్వం నుంచి 3000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధిని పెట్టి ప్రతి గింజ చివరి గింజ వరకు నేను కొంటానని చెప్పి ఇవాళ ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయండి. ఈ రాష్ట్రంలో 10,778 ఆర్బీకే కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు. దాంట్లో ధాన్యం కొనేది ఎన్ని ఆర్బీకేలు తెలుసా అండి? 2500, 2600 అంటే 1/4. 4వ వంతు వీటిల్లోనే ఈ వ్యాపారం అంతా జరుగుతూ ఉంటుంది. అసలు ఆర్బీకే కేంద్రంలో కూర్చోవడానికి సరిగ్గా కుర్చీ ఉండదు, ఏమన్నా పెట్టి రాసుకోవడానికి బల్లా ఉండదు. అది ఉండేటువంటి ఒక చిన్న గది, దానికి అంతకంతక ఖాళీ చేసి యజమానులు బయటకు పంపిస్తున్నారు. దాంతో సర్వరోగ నివారణ అన్నాడు. నిన్న నేను ప్రత్యక్ష ఉదాహరణ చెప్తాను. నిన్న నేను మా రైతు స్టీరింగ్ కమిటీ సభ్యులు జ్యోతి నెహ్రూ గారు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు గారు, మంత్రి రామరాజు గారు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి గారు, మేమందరం కలిసి ఒక బృందంగా నిన్న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, భీమవరం, గుడ్డి గ్రామాల్లో రైతుల కళ్ళాల్లోకి వెళ్ళాం. ఎందుకంటే ఒక అంటే హృదయ విదారకమైనటువంటి విషయాలు విజయ్ గారు, ఒక ఎకరా పంట పండించడానికి
ఈ రోజు సార్వాలో అంటే ఖరీఫ్ సీజన్ లో 35,000 రూపాయలు 38,000 వరకు కూడా ఖర్చు అవుతా ఉంది. ఇది పండి ఇంటికి వచ్చిన తర్వాత గత 20 రోజులుగా ఆర్బీకే కేంద్రంలో మార్చూరు 17% కన్నా తక్కువ ఉండాలి, ఉంటేనే మేము పంపిస్తాం, బాధ్యత అంతా మానెత్తిన పడింది కాబట్టి మేము దానికి తక్కువ ఎక్కువ వస్తే మేము పంపించడం కుదరదని చెప్పి ఆర్బీకే కేంద్రాల్లో ఉన్నటువంటి ఈ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, ఆర్బీకే అసిస్టెంట్లు, ఇవి ఈ వాలంటీర్లు వీళ్ళందరూ కలిసి ఈ కల్లాల దగ్గర నుంచి రైతులు తీసుకెళ్లినప్పుడు ఈ డిసెంబర్ మాసంలో మేఘావృతం అయి క్లౌడీగా ఉన్న కండిషన్ లో మార్చి 16-17 రావడం అనేది అసాధ్యం. చాలా రోజు ఎండ కాస్తే తప్ప అది రాదు. ఈ రోజు హార్వెస్టింగ్ జరుగుతున్నటువంటి పత్రం నుంచి ధాన్యం తీసుకొచ్చి రోడ్డు మీద పోసిన తర్వాత ఆరబోసుకోవడానికి ఎవరికి కల్లాలు లేవండి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కోస్టల్ ఏరియా అంతా కూడా రోడ్డు మీద పోయాల్సిందే. నిన్న సుప్రీంకోర్టులో ఇంకో తీర్పు వచ్చింది, రోడ్డు మీద ధాన్యం పోయకూడదు అని. అదొక విషయం పక్కన పెడితే రోడ్డు మీద ధాన్యం పోసి 20 రోజులు అయిందండి. 20 రోజుల నుంచి వర్ష వాతావరణం బాగున్నప్పుడు ఆరబోసే ప్రయత్నం, అది కొంచెం మళ్ళీ మేఘావృతం అవగానే కూజేసుకోవటం. విజయ్ గారు, ఒక 5 ఎకరాలు పెట్టినటువంటి ఒక రైతు రమేష్ అనే రైతుతో మేము మాట్లాడితే 5 ఎకరాలు పంట పెట్టిన దాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పోసి 20 రోజులు అయిందండి. 20 రోజుల నుంచి దాన్ని ఎకరాకి 3 పరకాలు అంటే పరదాలు, ఈ పరదాలు చొప్పు ఒక పరదాకి 20 రూపాయలు అంత, 15 పరదాలు 300 రూపాయలు ఒక రోజుకి అంత. 20 రోజుల నుంచి 15 పరదాలు పెట్టుకొని రోడ్డు పైన పోసి ఆరబోయటం కొవ్వబోయటం అంటే రోజుకు 300 రూపాయలు చొప్పున 20 రోజుల నుంచి 6,000 రూపాయలు పరకాలకు అద్దె కట్టాయి. దాన్ని కొవ్వ చేయటానికి మళ్ళీ ఆరబోయటానికి తన ఇంట్లో తను, తన భార్య, ఇంకొక వ్యక్తి, ఎవరో కుటుంబ సభ్యులు 3 కూలీలంట, కూలి మనిషికి 700. వీళ్ళు సొంత వాళ్ళ కూలి పక్కన పెడితే కనీసం కూలి వాళ్ళ కూలి, కూలికి తెచ్చిన వాళ్ళకైనా సరే రోజుకి 21. ఈ 20 రోజుల్లో అలాంటి పని 12 రోజులు చేయాల్సి వచ్చిందంటండి. 12 రోజులకి 12×24,000, ఈ యొక్క 6,000, 30,000. అసలు అతనే 5 ఎకరాలు కౌలు రైతు. 30,000 రూపాయలు పంట వచ్చింది, నేను అమ్ముకుంటున్నాను, జగన్ రెడ్డి డబ్బులు కడుతున్నాడు అని అనుకున్న తర్వాత 30,000 రూపాయలు దానికి ఖర్చు పెట్టాడు నిన్నటికి. ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు. ఈలోపు దాని అడుగునున్నటువంటిదంతా కూడా మొత్తం ఉక్క తీసుకొని గింజ మొలిసేసింది, గింజ మొక్క వచ్చేసింది, అది పనికిరాకుండా పోయింది. గతంలో బోతులన్నా ఉండేవి, జగన్మోహన్ రెడ్డి దెబ్బకి బోతులు కూడా ఈ రాష్ట్రంలో లేవు. ఈరోజు అవి కూడా వరుసగా నీళ్ళు పోతున్నారు, వాళ్ళు ట్యాక్సులు తట్టుకోలేరు. ఇలాంటి కొనేనాథుడు లేడు, ఆర్బీకేలో వాటి కొనేది లేదు. ఇంకో విచిత్రం ఏంటంటే ఆర్బీకే వాళ్ళు 17 వచ్చింది 16 వచ్చింది అంటాడు, మిల్లుకి పోయింది, మిల్లుకి పోయిన తర్వాత వాడు 18, 19, 20 వచ్చింది అంటున్నాడు. బేరం బేరం అండి. కేజీకి 20 రూపాయల 42 పైసలు చొప్పున డబ్బులన్నా మాకు కొట్టు, లేదంటే దానికి సమానమైనటువంటి ధాన్యాన్నైనా మాకు ఉచితంగా ఇవ్వు. అంటే ఇప్పుడు ఒక 40 బస్తాలు పంపించినటువంటి వ్యక్తి 1600 రూపాయలు, సుబ్బారావు అనేటువంటి రైతు లంకల కోడేరులో, సుబ్బారావు అనేటువంటి రైతు 40 బ్యాగులు ఆర్బీకేకి పంపిస్తే నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు 1600 రూపాయలు డబ్బులు ఇస్తావా, 2 సార్లు ధాన్యం ఇస్తావా అని చెప్పేసి అంటే వెనకమాల నుంచి ధాన్యం తీసుకెళ్ళడానికి ఇది తడి పొడిగా ఉంది పనికిరాదని చెప్పి 1600 డబ్బులు కట్టారని అతను నిన్న ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ రకంగా ఇంటికి ఒక కన్నీటి గాథ. ధాన్యం పండించినటువంటి రైతులు ఈరోజు కోనసీమలో 35-40 వేల ఎకరాల్లో క్రాపాలని పెట్టేశారు ఆల్రెడీ. రాబోయే రోజుల్లో వ్యవసాయం అనేటువంటిది చేయటం సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉంటే ఈ మోసాలతోటి వ్యవసాయం చేయలేమని చెప్తూ నిన్న ఒక రైతు చెప్పాడండి. ఏమండి, వ్యవసాయం చేయటం కన్నా అడుక్కోవటం అనేటువంటిది బెటర్ వృత్తిగా కనపడతా ఉంది. సార్వాలో 1 ఎకరం సేద్యం చేస్తే మాగాని 8,000 నుంచి 12,000 రూపాయలు నష్టం వస్తా ఉంది, ఇది జగన్మోహన్ రెడ్డి నిర్వాహం అంటున్నాడు. ఈయన కూర్చొని 7,000 కొట్టానని 7,000, ఈ 7,000 3 సార్లు కొట్టిందంటూ పొయ్యేది ఎవరికో పోంది ఎవరికో కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు, విజయ్ గారు ప్రజలు మోసపోతున్నారు, నన్ను నమ్ముతున్నారు, ప్రజలకు పథకాలు చేరుస్తున్నాను అనుకుంటున్నాడు. పథకాలు ఈ జగన్మోహన్ రెడ్డికి మీ ద్వారా నేను గతంలోనే ఒక సవాల్ చేశా, ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రికైనా పోయిన వ్యవసాయ శాఖ మంత్రికి సద్దల రామకృష్ణానికి కూడా, ఈ రాష్ట్రంలో ఒక్క రైతుకైనా
ఈ రాష్ట్రంలో ఒక్క రైతుకైనా, అది పులివెందుల్లోనైనా, జగన్మోహన్ రెడ్డి ఊర్లోనైనా, కాగాడి గోవర్ధన్ రెడ్డి ఊర్లోనైనా నేను సవాల్, ఒక్క రైతుకైనా నువ్వు కొట్టిన అన్ని విడతల డబ్బులు ఖాతాలో చేరిని చూపించగలవా జగన్ రెడ్డి? 13,000 రూపాయల చొప్పున ఈ రోజుకి 3 సంవత్సరాలు నిండిపోయింది. 40,500 రూపాయలు డబ్బులు దాంట్లోకి రావాలి. వచ్చినయా, వచ్చినటువంటి దాఖలా చూపించగలవా అని చెప్పి సవాల్ చేస్తా ఉంటే ఈ రోజుకి సమాధానం లేదు, రాలేదు. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు గతంలో సవాల్ చేశారు ఇదే వేదిక మీద, ఎవరు రెస్పాండ్ కాలేదు. బట్ మరి సెంట్రల్ గవర్నమెంట్ వాటా కూడా ఉంది ఇందులో, సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా 1 సంవత్సరం 38 లక్షలు, ఇంకో సంవత్సరం 34 లక్షలు, అందరికీ మాత్రం చారలేదు. ఓకే ఓకే, మీరు ఈ సవాలు కట్టుబడి ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, దీనికి మీరు కట్టుబడి ఉన్నారా? దీనికి ఒక్క రైతుకు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఆన్ పేపర్ చెప్తున్నారో అది ఖాతాలో పడినట్టుగా చూపిస్తారనేది. పాతో నాభూషణ గారు, రైతులు దీనికంటే అడుక్కోవటమే బెటర్ అనే పరిస్థితి అని కొన్ని క్షేత్రస్థాయిలో ప్రస్తుతమైన జిల్లాలు పర్యటన చేస్తున్నారు శ్రీనివాస రెడ్డి గారు. ఆయన చెప్తున్న పరిస్థితి, హక్కుల కోసం పోరాటం పక్కన పెట్టి ఆక్రోశం వ్యక్తం చేసిన పరిస్థితి, ఇందాకన్నట్టుగా రిటైర్డ్ టీచర్స్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ సామాజిక పింఛన్లే బెటర్గా ఉన్నాయి, మరి మా పరిస్థితి ఏంటి అనుకునే పరిస్థితి, ఓ దుస్థితి. నాభూషణ గారు నమస్కారం. విజయ్ గారు, అదేవిధంగా శ్రీనివాస రెడ్డి గారు, శ్రీనివాస గారు, ఈ రోజున ఎంప్లాయీస్ పరిస్థితి ఎలా ఉందంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత దౌర్భాగ్యంగా ముఖ్యంగా టీచర్లు అసలు వాళ్ళకి ఎంత మానసికంగా టార్చర్ అనిపిస్తున్నారంటే, నాకు జనరల్గా జిల్లా పరిచయం పనిచేసేటువంటి వాళ్ళు రోజు ఫోన్లో మాట్లాడుతుంటారు, మా విషయాలు మాట్లాడు. రిటైర్ అయిన వాళ్ళకి పిఎఫ్ రాకపోతే, పెన్షన్ రాకపోతే వాళ్ళకి మినిమం మెడిసిన్స్ కానీ లేదా కరెంట్ బిల్లులు కానీ, చాలా మంది అందరికీ పిల్లలు బాగా సక్సెస్ అయి ఉండేవాళ్ళు దీని మీదే బతికేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఉన్న ఉద్యోగస్తులకి ఇప్పుడు ట్రాన్స్ఫర్లు అన్ని ఇప్పుడు మామూలుగా అయితే జూన్ జూలైలో చేస్తాం, ఇప్పుడు ఈ జనవరిలో చేస్తాం అని చెప్పి వాళ్ళని భయపెడతా ఉన్నారు. అంటే ఎవరైతే ఇవాళ టీచర్లు ఉన్నారు రేపు ఎలక్షన్ల కోసం వీళ్ళందరినీ కూడా డ్యూటీలు తప్పించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఆ సచివాలయ ఎంప్లాయీస్ ఎవరో ఒకరు వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని ఎలక్షన్ డ్యూటీ వేయాలి అనే ఒక దుర్మార్గపు ఆలోచనలతో వాళ్ళ టీచర్ల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. ఇవాళ వాళ్ళకి బీపీ షుగర్లు వస్తూ ఉన్నాయి, ఏది 30 ఏళ్ళకి 35 ఏళ్ళకి కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళు కూడా. ఇదివరకు టీచర్స్ ఉద్యోగం అంటే చాలా హ్యాపీగా ఉండేది, ఎందుకంటే వాళ్ళకి సంవత్సరానికి 220 రోజుల కంటే ఎక్కువగా క్లాసులు ఉండవు, మిగతా రోజులు సెలవులు ఉంటాయి, సమ్మర్ హాలిడేస్, దసరా హాలిడేస్, సంక్రాంతి అని రకరకాలుగా. అటువంటిది ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతం పడితే చాలు అనే పరిస్థితి తీసుకొచ్చారంటే, ఇవాళ ఏ ఎంప్లాయీకైనా సరే ఐఏఎస్లతో సహా ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే అసలు ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఫస్ట్ ఏ పథకం చేయాలన్నా ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా ముందు వాళ్ళు పనిచేయాలి, వాళ్ళకే జీతాలు లేని పరిస్థితులు వాళ్ళు ఉన్నవాడి దారుణమైన పరిస్థితి. సరిగా రెండోది వచ్చేటప్పటికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ వెహికల్ వాడుతున్నాడు, ఆయన ఏ బట్టలు వేసుకున్నాడు, ఆయన వాళ్ళు ఏం తిన్నాడు, ఇది వాళ్ళకుండా ఎజెండా ఏంటంటే ఒక నాయకుడిని ప్రజల్లో తిరగకుండా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచన. ఇంకా చెప్పాలంటే ఇక TV5, ABN, ETV ఎక్కడికి వెళ్ళిన ప్రజలు ఎవరైనా సరే డయాస్ మీద పబ్లిక్ లో ఒక 10,000 మంది 50,000 మంది ఏం మాడతా ఉండే సమస్యల గురించి నీకు అద్దేస్తాను, నేను ఇచ్చేస్తాను, అది మాట్లాడుకుంటాం, నేను పలానా ఛానల్స్ బ్యాన్ చేస్తాను, పలానా ఛానల్స్ అది అసలు జర్నలిజం గురించి అంటే మన ఈ వ్యవస్థను నడిపించేది ఏమిటి? 4 ఎస్టేట్స్ అనేది మనకు ఎప్పుడో చదువుకుంటాం చిన్నప్పటి నుంచి కూడా, అవన్నీ మానేసి వాటి గురించి మాట. ఇక ఇంకా చెప్పాలంటే ఇక పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఏది గాలి నీరు భూమి, వీళ్ళు ఇక భూమిని కనుక ఏ విధంగా వాడుకుంటున్నారు వాళ్ళు మీరు చూస్తూ ఉన్నారు, మట్టి, అదేవిధంగా ఇసుక, అసలు ఒకటి కాదు ఆక్రమణలు, ఈ పట్టాల పేరుతో భూస్కాములు చేయటం, అదేవిధంగా ఈ సర్వే పేరుతో నంబర్లు తొలగించేయటం, చుక్కల భూములు అని చెప్పి ఆ విధంగా భూమిని మొత్తం కూడా వీళ్ళ క్యాములతోనే తెస్తాం. సరే ఇక గాలి మీరు ఇందా చెప్తున్నారు, విండు ఎనర్జీది గ్రీన్ ఎనర్జీ అని చెప్పి ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళ చుట్టాలకి విజయసాయి రెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా పంచి పెడతాం. యాక్చువల్గా రైతులకి కనుక వాళ్ళ ఖాళీ భూముల్లో కనుక ఇస్తే ఎకరానికి 30,000 వస్తుంది బెనిఫిట్ అనే ఒక స్కీమ్ ఉంది, దాన్ని ఆ స్కీము మామూలుగా డైరెక్ట్గా ఏ రైతుకి ఆ రైతుకి ఇస్తే కనీసం చాలా చోట్ల నేను చోట అది పెట్టుకుంటే ప్రతి సంవత్సరం కూడా ఇన్కమ్ వస్తుంది, అది వేరు.
ఇప్పుడు ఇదంతా కార్పొరేట్ స్టైల్లో తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరూ ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ నేను చెప్పినట్టుగా విండ్ సోలార్, విండ్గు అంటే సోలార్ ఇదే పరిస్థితి. ఇక తర్వాత ఇక నీరు మీకు తెలియదే ఉంది. గత 4 సంవత్సరాల్లో 1 ఎకరానికి ఎక్కడైనా నీళ్లు ఇచ్చారా ఈ రాష్ట్రంలో? ఒక కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక తీసుకున్న పోలవరం ప్రాజెక్ట్ని వీళ్ళు సరిగ్గా డిజైన్లు సరిగ్గా ఫైనల్ చేయక, లేకపోతే ఇచ్చిన రిపోర్ట్స్ యూసీలు పంపించకుండా దాన్నే పక్కన పెట్టి టైం పాస్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు చేయాలంటే ముందు వీళ్ళు ఖర్చు పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఆ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టాలి, ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ చేస్తుంది. కానీ ఎక్కడ ఇచ్చే పరిస్థితి లేదు. ఇక తర్వాత ఇక ఆకాశం ఆఖరిది, ఇక ఏ పంచభూతాల్లో ఋషికొండ ఎక్కడో ఆకాశం ఎత్తున ఉంటుంది, దాన్ని కూడా గుండు కొట్టించినట్టు కొట్టించారు. యాక్చువల్లీ చెప్పాలంటే మొన్న ఎన్విరాన్మెంట్ ఆయన వచ్చారు, విశాఖపట్నం వచ్చి ఆయన చెప్తా ఉన్నారు కడుపు తరుక్కుపోతా ఉంది. ఎందుకు? మీకు అక్కడ ఆకాశం ఎత్తున్నటువంటి పర్వతాలుంటే సముద్ర పొట్టు ఉన్నటువంటి సముద్రం గాలులను ఆపుకోవడానికి కానీ నేచర్ వర్షాలు పడతాను కానీ అదేదో ఉపయోగపడే ఆ కొండలు నేచర్ మన ప్రకృతి సిద్ధంగా వచ్చిన వాటిని ఎప్పుడూ కూడా డిస్టర్బ్ చేయరు. అందుకేదే కదా ఫారెస్ట్ వాళ్ళు ఎక్కడ కూడా గజం కూడా తేడా వచ్చిన ఊరుకోరారు. సరే ఈ విధంగా పంచిపోతాలంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయం చేసేసి ఆ విధంగా వాడుకుంటారు. ఇక తర్వాత మన శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టుగా రైతుల గురించి, రైతులు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నారంటే ఈ 4 సంవత్సరాల్లో ఆయన 3,000 కోట్ల రూపాయలు అన్న తమ్ముళ్ళని మైకెట్ టకటకటగా కొట్టి పరిమాల వింటున్నారా మరొకసారి వింటున్నారా అని వాళ్ళ చేత తప్పట్లు కొట్టించుకొని 3,000 రూపాయలు మీకు ధాన్యం కావచ్చు, కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఇవాళ టమాటాలు మొన్నటి వరకు పోసి రోడ్ల మీద భారపోసిన పరిస్థితి, వంగ తోటలు ఇవాళ చేలోనే వదిలేస్తున్నారు కూరగాయలు రేట్లు లేక. అంటే ఏ కూరగాయలు తీసుకోండి గత 3 సంవత్సరాల నుంచి రైతులకు ఎందుకు కారణం, ఎందుకంటే గిట్టుబాటు కావట్లేదంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో స్ప్రింక్లర్ కానీ డ్రిప్ కానీ ట్రాక్టర్లు కానీ టర్బైన్ పట్టాలు కానీ మిర్చి ఆరపోసుకోవడానికి ప్లాస్టిక్ పట్టాలు కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలో వీళ్ళు కట్టాల్సినటువంటి 10% అమౌంట్ కూడా కట్టకపోవడం వలన కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఇవ్వాలి అంటే అది ఒక అడ్డంకి అయిపోయింది. ఎందుకంటే వీళ్ళ పర్సనేజ్ వీళ్ళు కట్టి అన్ని స్టేట్లు కట్టుకుంటున్నాయి, 1,00,000 కోట్ల రూపాయలు అన్ని స్టేట్లు కలిపి ఈ సబ్సిడీలు తీసుకుంటే మన దగ్గర ఆ డబ్బులు ఎక్స్ట్రా. అదేవిధంగా ఇవి కాక రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ట్రాగా విత్తన సబ్సిడీ ఇస్తూ ఉండేవాళ్ళు, లేకపోతే కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, ఏది మినరల్స్ కూడా సప్లై చేస్తుండే, అసలు అవన్నీ అట్టగా తీసేశారు. ఇవాళ ఆవులకు కావలసినటువంటి మీకు కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ఇది, ఆవులకి ఇంతకు ముందు ఫ్రీగా మినరల్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇచ్చేవాళ్ళు కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ఆ స్కీముని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసేసి 20% రైతుల చేత డబ్బులు కట్టండి అని చెప్తా ఉన్నారు. దీని కారణం ఏంటండి? 20% ఎందుకు కట్టాలి? అసలు లాస్ట్ 20 వరకు ఉంది, ఈ సంవత్సరం మీరు సరిగ్గా చెప్పుకోవటం వలన ఇవాళ ఆ స్కీమ్ 25% డబ్బులు కట్టండి. ఎంత ఇబ్బంది అండి రైతులకి? అంటే ఇవాళ గొర్రెలు ఆవులు వీటికి ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్ అండి. ఎందుకు చెప్తున్నానండి, విజయ్ గారు పబ్లిక్ లో తెలియట్లే వాళ్ళు గొర్రెలకి వ్యాక్సినేషన్ ఇప్పించాలన్నా వాళ్ళకి ఆ మెడిసిన్స్ ఆ ఫుడ్ ఫాడర్ ఇస్తేనే. ఉద్యమించండి నాగభూషణం గారు, మీరు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమించండి. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి మీరు జిందాక అన్నట్టుగా స్ప్రింక్లర్లు ఆ వ్యవస్థ అదంతా 1,000 కోట్లు అవన్నీ ఏమైపోయి అంటున్నారు, ఉద్యమించండి మీరు. డెఫినెట్ గా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రైతులకి ఇవాళ ఏ విధమైన పరిస్థితి ఏంటంటే ధాన్యం ఎక్కడ ఇప్పుడు ఇప్పుడు దాకా మన సోదరులు అందరూ మాట్లాడుతున్నారు ధాన్యం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మొక్కజొన్నలు కొట్టే 3 నెలలకంటే డబ్బులు ఇచ్చేది రైతులకి, ఇవాళ మారువాడి దగ్గర అక్కడక్కడ అప్పులు తీసుకొచ్చి వడ్డీలు పెట్టి కడతా ఉంటే ఆత్మహత్యలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ రాష్ట్రం సాధించింది ఏంటంటే 1,650 మంది ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం మన పార్లమెంట్ డిక్లేర్ చేస్తే ఇది మాత్రం రికార్డు సృష్టించారు. అందుకనే మనం ఈ ప్రభుత్వం చేసే పనిని మనం ఇక చెప్పుకుంటూ పోతే ఒక 10 పేజీలు కాదు 10 పుస్తకాలు రాసే పరిస్థితి వచ్చేసింది. అదే ఇక మీరు ఇంకా ఇందాక చెప్తున్నారు ఆర్బీకేలు, అవి ఆర్బీకే అంటే రైతు భరోసా కేంద్రం కదా, అది కాదు, అది రైతు భక్షక కేంద్రం. అంటే రైతుల్ని తినే కేంద్రం అది. ఎందుకు చెప్తున్నారంటే ఈ పాయింట్ ఎంత ఎంత దారుణంగా, ఇందాక 10,000 చిల్లర ఉంటే ఆటిట్లో వైసీపీ కార్యకర్తలు లాస్ట్ ఇయర్ వరకు అక్కడ ఎవరైనా మొక్కజొన్నలు కానీ జొన్నలు కానీ తీసుకొస్తే వాళ్ళు, అంటే నేను ఇప్పుడు ఆ పేర్లు చెప్పట్లేదు, నాకు తెలిసి ఏ కాన్స్టిట్యూన్సీలు ఎవరెవరు ఏం చేశారని అక్కడ ఉన్న ఎమ్మెల్యే చెప్తేనే అక్కడ వాళ్ళు నంబర్ ఇస్తారు, అయ్యే కొంటారు. అవి ఎంత కొంటారు? మా జొన్నలు 1,400 రూపాయలు ఉంటే వీళ్ళు 1,200 కొంటారు ముందుగా. అవే జొన్నలు అక్కడే పేరు మార్చేసి వీళ్ళు 1,400 రూపాయలు గవర్నమెంట్ సప్లై చేస్తారు. అంటే 200 రూపాయలు ఒక్కొక్క బస్తాకి వాళ్ళు డబ్బులు సంపాదించుకొని
వేల లక్షల టన్నులు ఈ మొక్కజొన్నలు జొన్నలు కూడా వీళ్ళు బ్రోకరేజ్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. నేను కూడా కంప్లైంట్ చేసి లాస్ట్ టైం అక్కడ సివిల్ సప్లైస్ కమిషనర్స్ కు వీళ్ళందరికంటే జరుగుతుందా అని, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళు మాట్లాడితే వాళ్ళందనే పరిస్థితి, పోలీసులు అంటున్నారు మళ్ళా సిబిఐ వాళ్ళ మీద కేసులు పెడతారు, వీళ్ళు ఐఏఎస్ల మీద లేకపోతే నచ్చకపోతే తీసి పక్కన పడేస్తారు. అందుకని నేనేమంటున్నానంటే ఈ రోజున ఈ ఆర్బీకీలు ఏవైతే ఉన్నాయో ఒర ఆర్భాటంగా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు అండి, ఒక్క రూపాయి కూడా స్టేట్ గవర్నమెంట్ లేదు. ఈ కేంద్ర ప్రభుత్వం డబ్బులు అనేది దుర్వినియోగం చేయడానికే ఈ కేంద్రాలను పెట్టారని చెప్పి నేను చెప్తాను. ఓకే ఓకే నాగభూషణ గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చించుకుందాం. శ్రీనివాస్ గారితో మాట్లాడదు. శ్రీనివాస్ గారు, ఇందాక నాగభూషణ గారు పంచభూతాల దోపిడీ అనే వ్యాఖ్య చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అండి, ఈ రోజున గాలి నీరు నిప్పు మొత్తం ఏదీ లేకుండా అన్నీ ఇంక ఈరోజు పేపర్లో దాంతోపాటు వచ్చింది. ఈ రోజున రాష్ట్రంలోని ఏదైనా సంస్థలు ఉన్నాయంటే మూడే, వాళ్ళు కాదంటేనే మిగతా వారికి, అది అదాని, అరవిందో, షిడ్డి సాయి ఎలక్ట్రానిక్స్. వాళ్ళు మీరు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ చూసుకున్నవారే, పోర్ట్లు చూసుకున్నవారే, వాళ్ళు భూములు ఎక్కడైనా కేటాయించాలన్న వారే, ఫార్మాక ఇండస్ట్రీస్ పెట్టాలన్నది వాళ్ళే. వాళ్ళు కాదనుకుంటే వేరే చేతిలో వెళ్ళాలి తప్ప, వీళ్ళ ముగ్గురు చేతిలోనే ఈ రోజున రాష్ట్రం అంతా పెట్టారు. నేను అంటుంది, దోపిడీ అనేది మనకు ఉదాహరణ, మనం విషుకుంటే మనకు చక్కటి ఉదాహరణ. ప్రకృతి విధ్వంసం ఎంత చేశారు తెలుసు, దాన్ని కూడా వాళ్ళు కవర్ చేసుకుంటే రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒక పక్కన ఎక్కడ దేవాలయ భూములు అన్నీ కూడా ఆక్రమణకు గురవుతున్నాయి, ఒక్క భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ఎక్కడైనా ఒక వైజాగ్లో 100 గజాల స్థలం ఖాళీ కనపడుతుందంటే గుండు గుబ్బెలు పడుతున్నారు. ఎవరైనా 100 గజాల స్థలం చిన్న నిరుపేద వాళ్ళు కూడా, అంటే మొత్తం భూమిని దోపిడీ చేసి, నీటిని దోపిడీ చేసి, అన్ని రకాలుగా వాళ్ళు ఒక విధమైనటువంటి దాని ఏమంటారు మిడతల దండు ఆక్రమిస్తుంది అంటారు చూసారు, రైతు పంటల మీద ఆ విధంగా ఆక్రమణ చేసుకుని మొత్తం దోచుకుంటమే తప్ప వేరే ఇది రాష్ట్రంలో లేదు. మనం రైతుల గురించి ఎంత మాట్లాడుకుంటా వచ్చామండి ఇక్కడ. ఈ రోజున దాదాపు రాష్ట్రంలో 86 లక్షల మంది రైతులు ఉన్నారు, దాంట్లో 32 లక్షల మంది కౌలు రైతులే, దాంట్లో సగానికి పైగా కనీసం ఒక సెంటుకు కూడా భూమి లేనటువంటి నిరుపేద రైతులు. ఇవాళ దేశంలో 3వ స్థానంలో రైతుల ఆత్మహత్యలో ఉన్నాం మనం, కౌలు రైతు ఆత్మహత్యలు అయితే దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. మా రైతు ప్రభుత్వం అంటారు తలపాగా చుట్టుకున్నటువంటి వాళ్ళ తండ్రి గారి ఫోటోలో పెట్టుకుంటారు, అంటే తలపాగా చుట్టుకున్న ప్రతి కూడా రైతు కాదు అది చెప్తున్నా. అంటే ఒక విధమైన రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటానే రైతులు ఏ విధంగా చేస్తారు. ఈ రోజున వ్యవసాయం భారం అయిపోయి కూలీ రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోయిన తర్వాత కనీసం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి లింక్ పెట్టి వాళ్ళకి ఏమైనా రైతులకి భారం తగ్గిద్దామనే ఆలోచన కూడా లేదు. ఫ్లెడ్జ్ లోన్స్ లాంటివి కొన్ని ఉన్నాయండి, ఆ పదం కూడా తెలియదు ఎవరికి కనీసం. ఆ ఫ్లెడ్జ్ లోన్ అనే ఇప్పించి వాళ్ళ పంటకి భరోసాగా వాళ్ళకైనా లోన్లు తక్కువ రేట్లు ఇప్పిద్దామని చెప్పేసి అంటే రైతులను ఆదుకోవాలనే కార్యక్రమాలు ఏదీ లేదు. అదే సందర్భంలో ఒక పారిశ్రామికమైనటువంటి సరైనటువంటి ఊహలు మనకి వ్యూహం ఏమీ లేదు. కేవలం వారికి సంబంధించిన అస్మదీలు అందరికీ కట్టబెట్టడం, భూములు కేటాయించడం, లేకపోతే వారికి సంబంధించినటువంటి మొత్తం పరిశ్రమని వాళ్ళకి ఇవ్వడం. కానీ పోనీ అదేనా వాస్తవ రూపంలో దాస్తున్నాయంటే అదీ లేదు. మీరు చూశారు కదా ఎన్నికలకు ముందు 6 నెలల ముందు కొబ్బరికాయ కొడుతుంది మోసం, ఎన్నికల తర్వాత చేస్తారని చిత్తశుద్ధి అన్నారు, కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు, ఈరోజు సగం ప్రహారీ కూడా కట్టలేకపోయారు. ఈ రోజున మళ్ళీ జిందాల్ స్టీల్ వచ్చినట్టుంది మనకి, జేఎస్డబ్ల్యూ స్టీల్లోకి వచ్చింది, అది ఎప్పుడు కావద్దో తెలీదు. ఆ రోజు కియా సంబంధించినటువంటి అనుబంధ సంస్థల దగ్గర నుంచి మొన్నటి వరకు జాకీ వరకు మా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు కారు నుంచి కట్రాల వరకు అని, మొత్తం సంస్థలన్నీ బయటికి వెళ్ళిపోయినాయి. పైగా ఆయన బయటకు వచ్చి ఏం చెప్తున్నారు, నేను నమ్ముకున్నది మిమ్మల్ని ఆ దేవుణ్ణి. నిజంగా ఆయన నమ్ముకున్నది ఎవరు నమ్ముకున్నారంటే పరదాలు నమ్ముకున్నాడు, బారికేడ్లు నమ్ముకున్నాడు, సలహాదారులు నమ్ముకున్నాడు, లేకపోతే ఆ ప్రశాంత్ కిషోర్ టీము నమ్ముకున్నాడు. ప్రజలను ఏం నమ్ముకోలేదండి, ప్రజలను ఏ విధంగా ముంచాలని ఆలోచన చేస్తున్నాడు. ఈ రోజున నిజంగా ఆయనకున్నటువంటి అవకాశాన్ని బట్టి, ఆయనకున్నటువంటి ఆ ఎమ్మెల్యేల బలాన్ని బట్టి అద్భుతమైన పాలన చేయొచ్చు. ఈ రోజున పోలీసు వ్యవస్థ కూడా, ఇందాక పెద్దలు కూడా మాట్లాడారు, పోలీసు వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయింది. మీకు ఉదాహరణ చెప్తానండి, ఒక ఎమ్మెల్యే గారు ఈ మధ్యన ప్రజాప్రతినిధులు దత్తత తీసుకున్నారు గ్రామాలు, ఆ ఒక గ్రామంలో దత్తత తీసుకున్నారు ఎమ్మెల్యే గారు కనిపించట్లేదు, మంత్రి గారు కూడా అయ్యారండి ఆయన, మంత్రి గారు కనిపించట్లేదు మా గ్రామం అని చెప్పేసి మీకు తెలుసా విచిత్రం, వాళ్ళ పోస్టులు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు, వారు దాంతో కింద ఏమని పెట్టారంటే జన సైనికులు అని మా పేరు పెట్టారు. మా వాళ్ళకి తెల్లారు లేసే వాళ్ళ పోస్టులు చూసి మా వాళ్ళు ఆశ్చర్యపోయి మేము ఎప్పుడు వేసాం ఈ వాళ్ళ పోస్టులు అని, తర్వాత చిన్న చిన్న గ్రామాలకి అది ఎంక్వైరీ చేసుకుంటే తెలిసింది. అప్పుడు ఏం చేసి తట్టుకోలేక ఆ మంత్రి గారు పోలీసులను అందరూ రెచ్చగొట్టి ఆ జన సైనికులందరినీ తీసుకెళ్ళి అక్కడ ఎంఆర్ఓ గారి దగ్గర పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ కేసులు రాయించడం, వాళ్ళతో సంతకాలు పెట్టించుకోవడం. అంటే ఆ వారు అధికార పార్టీలో ఉన్నవారికి అర్థమవుతుంది, ప్రజల దగ్గరికి వెళ్తే మనం చిచ్చి అంటున్నారు. అందుకని ప్రతిపక్షాల పేర్లు పెట్టి మనం పరిశీలన చేసినటువంటి కొత్త ఆలోచన ఇది, అంటే విధ్వంస దొంగే దొంగ నడుస్తున్నట్టుగా. ఏంటంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనకు ఉత్తరాంధ్ర మాకు సమీక్ష సమావేశం నిర్వహిస్తుంటే ఒక కుర్రాడు మాట్లాడాడండి, గతంలో మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివించడానికి పొట్ట చేత పట్టుకు వలసలకి వెళ్ళేవారు, ఈరోజు మేము పుస్తకాలు చేత పట్టుకు వలసలకి వెళ్తున్నాం,
చదువుకున్న మాట కానీ మాకు ఇక్కడ ఉపాధి లేదు, ఇక్కడ ఉద్యోగం లేదు, ఇది ఈ రోజున ఉత్తరాంధ్ర రాయలసీమ పరిస్థితి అని చెప్తుంటే మరి కళ నీళ్ళు వస్తున్నాయి. నిజంగా రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళకి వీరేమంటున్నారు, మొత్తం కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం, ఆర్టీసీని కూడా కలిపేశారు, పోలీసులను కూడా కలిపేశారు వీళ్ళు, అంటే లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామంటారు. ఆ దేశంలోనే అద్భుతమైన ప్రగతి సాధించేసడం అనేటువంటి అద్భుతమైన ప్రకటనలకే తప్ప ఈరోజు రాష్ట్రం గురించి ఆలోచన ఎక్కడా చేయట్లేదు. ఓకే, శ్రీనివాసరెడ్డి గారు ఎవరిని నమ్ముకున్నారు, బార్కెట్లని, పరదాలని, వాలంటీర్లని అంటారు, బట్ ఈ వ్యవస్థని తీసేసి ఇప్పుడు కొత్తగా ఏదో వాలంటీర్ల కింద ఇంకొక వ్యవస్థను క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళని నమ్ముకునే పరిస్థితి. దీంట్లో విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి సదల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు తిక్కలడం కాదు. సదల రామకృష్ణారెడ్డి జనాన్ని నమ్మించడానికి జగన్మోహన్ రెడ్డి తిక్కలోడు లేకపోతే అమాయకుడు అని నమ్మించే ఒక ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అది నిజం కాదు. జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యూహం ఆయనకి చాలా క్లియర్గా ఉంది. ఆయన పరదాలు చూపించిన, బార్గేట్లు కట్టుకున్నా తనకేందంటే తన ఒక మానసిక అది ఒక స్థితి, వైఫల్య స్థితి. అందుకని ఆయన ఏదో ఒక నియంతలాగా ఏదో వీడియోల్లోనో ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన తర్వాత చాలా దేశాలు ఈ ప్రపంచంలో రాజులు వీళ్ళందరి పోకడలు ఆ ప్రజా ఆనందం అలాంటి పొందడానికి ఏదో అలాంటి పరదాలు కట్టుకోవటం, పరకాలు కట్టుకోవటం. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి నిజంగా భయంతోటో లేకపోతే ఆయన ఏదో పెద్ద శత్రువులుండో ఎవడన్నా పనికిరాని వాడిని ఎవడ పడి జగన్మోహన్ రెడ్డిని ఎవడు చంపుతాడండి? జగన్మోహన్ రెడ్డి దేనికి పనికి వచ్చేవాడని ఎవడికి పగ ఉంటుంది, ఎవడికి కక్ష ఉంటుంది? ఊరికినే క్రియేట్ చేసుకోవటం, నేను ఇంతటోడిని అంతటోడిని, నాకు ఇంత పెద్ద భద్రత లేకపోతే నేను ఉండలేను, ఇది క్రియేట్ చేసుకునేటువంటి తత్వంతో చేస్తాను. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యవస్థను మేనేజ్ చేయడానికి ప్రభుత్వ తనంతో పార్టీ పనిచేసేటువంటి గ్రామ వాలంటీర్లు అనే వ్యవస్థను పెట్టి 50 కుటుంబాలకి ఒకళ్ళని పెట్టి ఆ 50 కుటుంబాలకి అవసరమైన ఏమైనా ఈ ప్రభుత్వ పథకాలు ఉండాలన్నా లేకపోతే కొత్తగా చేరాలన్నా వాళ్ళకి ఏదైనా అవకాశం లోన్స్ అవకాశం రావాలన్నా ఏ ఫండింగ్ కోసమైనా సరే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకమైన అమలు జరగాలి అంటే వాళ్ళ కంట్రోల్లో ఉండే విధంగా ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాడు. ఇది చాలా కుట్రపూరితంగానే చేస్తున్నాడు. అయితే వాళ్ళకు కూడా ఈ అభివృద్ధి లేనితనం, ఈ రాష్ట్ర వినాశనం, వాళ్ళకేసే ముష్టి 5,000 రూపాయలతో నిరంతరం పనిచేయాలని వాళ్ళని బానిసల్లాగా వెట్టి చేయించుకునేటువంటి తత్వం ఇప్పుడు ఉండే కదా. మనకి ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్ లో అటనే వెట్టి విధానం ఉండేది, బ్రిటిష్ వాళ్ళ టైం దగ్గర నుంచి కూడా వెట్టి విధానం ఇది కొనసాగుతూ వచ్చేది. ఈ వెట్టి చేసేటువంటి ఈ పద్ధతులన్నింటినీ వాళ్ళతో చేయించుకోవడాన్ని వాళ్ళు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఈ విధానాల వల్ల తనకు ఉన్నటువంటి ఆలోచన, తను ఏ విధంగా మళ్ళీ తిరిగి రాష్ట్రంలో ఎన్నికల వ్యవస్థలు, ఇప్పుడు పోయినసారి ఎలక్షన్ జరిగిందండి, పోయినసారి ఎలక్షన్ జరిగితే ఏమైనా ప్రజలు ఓట్లేశారా లేకపోతే ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగినాయా? వాళ్లే ప్రకటించుకున్నారు మాకు 95%, 98% మున్సిపాలిటీలు వచ్చినాయి, మండలాలు వచ్చినాయి, పంచాయతీలు వచ్చినాయి, వేసుకోండి పైగా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఏంటంటే అసలు ఈ రాష్ట్రంలో వైసీపీ అనేటువంటిది పార్టీకి ఇతర పార్టీలకి మధ్య ఎక్కడా కూడా వివాదం లేదండి. వైసీపీ అనేటువంటి పార్టీకి ఓట్లేసిన వాళ్ళు, సానుభూతి పరులు, అభిమానులు తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలి, వైసీపీ పార్టీని అధికారంలోకి తేవాలి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి వాళ్ళేం కోరుకోవట్లేదండి. కేవలం జగన్మోహన్ రెడ్డి పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులు వర్సెస్ ప్రజల మధ్య యుద్ధం లాగా ప్రకటించాడు. ఇప్పుడు తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, ఎక్కడన్నా మాకు వైసీపీ శ్రేణులతో గొడవలు ఉన్నాయండి. ఎవడో ఆకురవుడి 4-5 ఉండే కాడ ఆ మాచర్ల త్వరగా కిషోరు లేకపోతే విజయవాడలో అవినాష్ ఇట్లాంటి కొద్ది బ్యాచ్లు గ్యాంగులు తప్పించి మన రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీతో తెలుగుదేశం ఘర్షణ పడే సంఘటనలు ఎక్కడ ఉన్నాయండి? ఓన్లీ పోలీస్ జనసేన మీద తిరగబడ్డా, బీజేపీ వాళ్ళని కొట్టినా, తెలుగుదేశం వాళ్ళని అరెస్టులు చేసినా, ఏ జరిగినా పోలీస్ తప్పించి వైసీపీ లేదు. జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఏంటంటే ఇంకా ఎందుకు ఎలక్షన్ చేద్దాం అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఆ సినిమా లేదు ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని మెచ్చుకొని ఆయనకి శాశ్వతమైన రాజుగా ముద్రించి ఆయన తాడేపల్లి రాజప్రసాదంలో, ఈ రాజప్రసాదంలో ఉండటానికి కుదరకపోతే బెంగళూరు రాజప్రసాదంలో, లేకపోతే కేసీఆర్ రాణిస్తే లోటస్ పాయింట్ లో, లేకపోతే ఇప్పుడు ఎక్కడో రిష్కౌండ్ లేదు సొరంగ మార్గాలతో సహా కట్టుకుంటున్నాడంట. గతంలో రాజులు కట్టుకున్నట్టు సొరంగ మార్గం
సినిమా అయిపోయింది అంటున్నారు మీరు. నాగభూషణం గారు, నాగభూషణం గారు, ఒక్క విషయం అండి, ఎందుకు అయిపోయింది అంటే 1 మినిట్ అండి, ఎందుకు అయిపోయింది అంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒక చాత జగన్మోహన్ రెడ్డి ఒక చాతకాని దత్తమ్మ ముఖ్యమంత్రి ఆక్వాకి ఒక మంత్రుల ఉపసంగాన్ని వేసి 210 రూపాయలు కొనండి అన్నాడు. మేము కాదండి, ఇక్కడ 240 రూపాయలు కొనండి అంటే మాకు గిట్టుబాటు కాదు. ఇప్పుడు ప్రజలందరూ గిట్టుబాటు అయ్యే కొంటున్నారు. ఓకే, ఒక ఆక్వానే కాదు, అన్ని పరిస్థితి అంతే ఉంది. శ్రీనివాస రెడ్డి సమయం లేదు నాకు. నాగభూషణ గారు ప్లీజ్ 2 మినిట్స్. ఏమలే సార్, నేను అనేది ఏంటంటే ఇవాళ ఏ అప్లై అయినా ఈ భారత వ్యాపారస్తుడైనా సాయంత్రం 8 గంటలకి అయితే పొద్దున్నే 5 గంటల వరకు ప్రశాంతంగా నిద్రపోతాడు. నిద్రపోయింది ఎవరంటే ఒక్క రైతు మాత్రమే. వర్షం వస్తే రేపు పొద్దున్న పరిస్థితి ఏంటి? భార్య బిడ్డలు ఎవరు నిద్రపోరండి, పిల్లలు చదువుకునే వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు, ఆ ఫాదర్ ఇబ్బంది. ఇవాళ ఈ ప్రభుత్వం ఇంత తుఫాన్ జరిగి రోడ్లు కొట్టుకుపోయి గుంటలు పడితే ఓ పక్క రైతులు ధాన్యం దర్చిందని కూరగాయలు రావట్లేదు అని ఇబ్బంది ఇబ్బందులు. ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చి రైతులు పరామర్శించారండి, ఎంత దౌర్భాగ్యండి. ప్రజల్లో డెమోక్రసీలో ప్రభుత్వం కదా కాపాడాల్సింది. సరే, అదొక దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ రైతులుంటే స్కూల్స్ రేషనలైజేషన్ పేరుతో సగం స్కూల్స్ మూసేసి అన్నింటినీ ఒక ఊళ్ళు 4 ఉంటే 2 చేయటం, ఆ విధంగా అక్కడ టీచర్లు కూడా మార్చాలి. ఇప్పుడుగా ఒక్క ఈ 3-4 సంవత్సరాల్లో ఒక టీచర్ రిక్రూట్ చేసింది లేదు. అదే విధంగా ఎలక్షన్ ముందు చెప్పిన మీరు ఏం చెప్పారు, అసలు ప్రతి విద్యార్థి కళ్ళల్లో ఆనందం చూడాలి, తల్లిదండ్రులు ఆనందం చూడాలి. సరే, బైజూస్కి దీన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టారు. అది అసలు వాళ్ళు ఏం జరుగుతుందో ఏం చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. సరే, అన్నిటికంటే వాళ్ళు ఈ విద్యా వ్యవస్థలో ఏదన్నా మార్పులు చేయాలంటే ఇదివరకు ఏం చేశారంటే కమిటీ వేసేవాళ్ళు సార్, క్యాబినెట్ కమిటీ, టీచర్లతో కమిటీ వేసి వాళ్ళతో కొంత డిస్కస్ చేసి వాళ్ళ యొక్క పాయింట్లన్నీ నోట్ చేసుకుని ఆ మార్పులు తీసుకొచ్చేవాడు. అసలు ఇవాళ బైజూస్కి ఇచ్చే ముందు ఎక్కడైనా అసలు ఒక టీచర్లతో కానీ ఒక క్యాబినెట్ మీటింగ్ కానీ ఏమైనా పెట్టారా, అసలు డిస్కస్ చేశారా, ఇదేమన్నా పిల్లల జీవితాలతో ఆడుకోవడానికి వీళ్ళు ఏమైనా పర్మనెంట్ ఉంటారా ఈ భారతదేశంలో? వైసీపీ ప్రభుత్వం అనేది ఎంత దారుణం అండి. ఈ 5 సంవత్సరాల్లో డ్యామేజ్ అయినటువంటి పిల్లల భవిష్యత్తుని మీరు తెలుగు మీడియం తీసేశారు. వాళ్ళకి పాపం కింద స్థాయిలో ఎక్కడో ఒక మారుకుమల గ్రామాల మాచర్ల వినుకొండ ప్రాంతాల్లో, కందుకూరు గిద్దలూరు ప్రాంతాల్లో వాళ్ళకి అసలు ఇంట్లో తల్లిదండ్రులు ఇంగ్లీష్ మొక్క రాదు. అటువంటి వాళ్ళకి వాళ్ళు సడన్ గా తెలుగు మీడియం తీసేసి పెట్టడం వల్ల వాళ్ళు స్కూల్లో చేరలేక వాళ్ళు అందుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు ఏదో మిగతా పొలిటికల్ డెసిషన్స్ తీసుకున్నట్టుగా అలా మా ఏది రాజధాని కనుక 3 రాజధానులకు మార్చినట్టు జీవితాలతో ఆడుకుంటున్నారండి. చాలా దారుణమైన విషయం. సరే, ఇందాక ఒక పాయింట్, రైతులు గోని సంచులు లేక బియ్యం మన ధాన్యం ఇవ్వలేని పరిస్థితి అండి. గోని సంచులు ఇవాళ మన భారతదేశంలో 3 స్టేట్లు అండి మెయిన్ ఈ ధాన్యం కానీ గోధుమలు కానీ. ఒకటి పంజాబ్, హర్యానా, యూపీ, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 5 స్టేట్లే మొత్తం భారతదేశంలో ఎక్కువగా ప్రొక్యూర్మెంట్ కానీ పండించే దాంట్లో 1 ఉంటుంది. అటువంటిది గోని సంచులు లేక రైతులందరూ ఇబ్బంది పడుతుంటే దాని గురించి ఎవరు పడుచుకునే పరిస్థితి? మరి ఇందాక చెప్తా ఉన్నాడు మంత్రి గారు, మన ఏమని ఆ బటన్ నొక్కేదనుకుని ఎంప్లాయీస్ కి ఇదండి. ఏం బటన్ నొక్కి బటన్ నొక్కి ఉపయోగం అని చెప్పండి. వాళ్ళ నిత్యావసర సరుకులు రేట్లు ఎలా పెరిగినాయండి? ఇవాళ ట్రాక్టర్ డీజిల్ కొట్టించుకోవాలంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఇవాళ ప్రతిదీ కూడా నిత్యావసర సరుకులు రేట్లు పెరిగినాయి, రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి. సో ఇవాళైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుల మీద జాలితో, ఆ టీచర్ల మీద జాలితో, పెన్షనర్లు వాళ్ళు ఏజ్ దాటి ప్రభుత్వాలు ప్రభుత్వం జాలి చూపించే ప్రభుత్వం కాదు సార్, ప్రభుత్వం ప్రతిపక్షాలు సేవ చూపించాల్సినటువంటి సమయం ఇది, సమయం వచ్చేసింది. అందుకే అన్నారు భారతీయ జనతా పార్టీగా మీరు కూడా క్షేత్రస్థాయిలో క్షేత్రస్థాయికి వెళ్ళి చెప్పాల్సిన పరిస్థితి ఇది. ఇప్పుడు మేము మా పార్టీ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఓకే ఓకే సార్, డెఫినెట్ గా యాక్షన్ ప్లాన్ తయారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పాత్ర నాగభూషణం గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు చర్చలో వాళ్ళందుకు. ఇది రోజు న్యూస్ కెన్ రేపు న్యూస్ కెన్.